ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ నిన్న నిన్న అందరికి సారీ నిన్న ఎవరే నాకు అలా మిస్ అయ్యి ఉంటే డైలీ సారీ నాకు నిన్న కొంచెం తెలియదు బయట పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు లోపల సిచ్యువేషన్ ఉంది సో నిన్న ఎవరైనా ఎస్టాబ్లిష్మెంట్ వచ్చిన వాళ్ళని మిస్ అయ్యి ఉంటే ఐ డైలీ సారీ చెక్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మచా సీరియస్లీ ఐ లవ్ యూ గైస్ నేను మిస్ అయ్యాను ఆడి రాట్లు ఆడి రాట్లు ఆడి ఒకసారి మైక్ ఆన్ చేసుకో సో టెన్స్డ్ లోపల నిద్రపోలేదు చలి క్లైమేట్ మేము ముందే టూ డే అంటే వన్ డే బిఫోరే వీ హ్యావ్ టు గివ్ అవర్ కాస్ట్యూమ్స్ అనమాట నేను ఒక జర్కిన్ కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితి ఆ టైంలో నా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు ఆ నైట్ అంతా చల్లటి క్లైమేట్లో ఉండి ఫుడ్ లేక బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫుడ్ ఇన్సైడ్ బట్ మేము తినలేకపోయాం అలాంటి టెన్షన్ ఉండే బికాస్ కోట్లాది మంది ప్రేక్షకులు మమ్మల్ని చూస్తూ వాళ్ళందరూ ఓట్లు వేసి గెలిపించే టైం అది కొంచెం మచా హార్ట్ బీట్ డగ్ 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 లోపల ఎందుకంటే యుద్ధం జరిగింది ఒక పెద్ద వార్ ఉండే నిజంగా చెప్పాలంటే అక్కడ జరిగిన ఫైట్కి వి ఆల్ గివెన్ అవర్ బెస్ట్ ఆల్ 19 కంటెస్టెంట్స్ అండ్ ఫ్లాప్ లాస్ట్ టాప్ 5 కంటెస్టెంట్స్ గురించి చెప్పాలంటే నిజంగా వెరీ వెరీ హార్డ్ అన్నమాట లోపల అండ్ నాకు ఒక్కటే ఒక వర్డ్ నన్ను నడిపించింది ఏంటంటే కప్పు ముఖ్యం బెగులో ఈ వర్డ్ సో నా డార్లింగ్ వచ్చి నాకు చెప్పాడు కప్పు ముఖ్యం అని మా అమ్మ వచ్చి నన్ను అడిగింది బయట చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు గిఫ్ట్ అడగలేదు కప్పీరా అని సో నేను ఫిక్స్ అయిపోయినా డిసైడెడ్ వారు వన్ సైడ్ చేద్దామని సో ఐ వాజ్ జస్ట్ బీయింగ్ మై సెల్ఫ్ జెన్యున్ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా దోస్తులు అంటే మనస్ఫూర్తిగా మన ఇష్టపడే వాళ్ళు ఉంటే నువ్వు ఎక్కడి నుంచి ఉంటే అక్కడి నుంచే నీ రాజ్యం స్టార్ట్ అయ్యింది సో ఐ ఫీల్ దాట్ నాకు తెలిసినంత వరకు ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యా నేను నా డార్లింగ్స్ మీరు నేను ఒక జర్నలిస్ట్గా చేశాను నాకు తెలుసు మీ కష్టం నాకు తెలుసు మీ హార్డ్ వర్క్ మనం ఏది చూపించినా ఉన్నదే చూపిస్తాం కాబట్టి అవతల వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది సో ఐ బిలీవ్ ఆన్ గివింగ్ న్యూస్ సో అందరికంటే ముందు మనకన్ను ఫార్వర్డ్ వెళ్తూ ఉంటుంది సో కోట్లాది మంది ప్రజలకి ఈ కళ్ళే తీసుకెళ్ళి చూపించేవి సో ఆల్వేస్ రెస్పెక్ట్ మీడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నాకు తెలుసు మీడియా హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది అని తిండి మేమన్నా రెండు రోజులు బయట ఏం జరుగుతుందో టెన్షన్గా ఉండే లోపల హౌస్లో బట్ 365 డేస్ 24 అవర్స్ మీరు చేసే హార్డ్ వర్కే ఐ రియలీ వాంట్ టు సెల్యూట్ యూ గైస్ అండ్ నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు వెంకీ బయటకు వచ్చాక ప్రతి ఒక్క మీడియా ఛానల్ ప్రతి ఒక్క యూనో యూట్యూబ్ కానివ్వండి ఏదైనా సోషల్ మీడియా కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ ఇచ్చారంట వాళ్ళందరికీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ లవ్ యూ డార్లింగ్ సీరియస్లీ అండ్ యా లెట్ మీ టాక్ అబౌట్ ద విన్నింగ్ ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్ సీజన్ 5 చాలా 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 3 ఇయర్స్ తర్వాత అంటే నేను 2 ఇయర్స్ రిజెక్ట్ అయ్యాను డ్యూ టు సమ్ అదర్ రీజన్ రిజెక్ట్ కాదు సారీ ఇదయ్యాను వెళ్ళలేకపోయాను నాకు చాలా ఇష్టం అన్నమాట నేను ఒక స్క్రీన్ యొక్క వెళ్ళాలంటే అంటే ఒక బిగ్ బాస్ 5 అనేది నాకు ఒక ఎమోషన్ నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న షో అది అందులో ఒక వార్ ఉంటుంది ఎలాంటి వార్ అంటే హ్యూమన్ అందరూ ఒక సైన్యంలాగా ఒక వ్యక్తిని కలిపేయటం అది సో అందులోకి వెళ్ళాలి అంటే వీ నీడ్ టు బీ అవర్ సెల్ఫ్ అండ్ జెన్యూన్ అండ్ చాలా హార్డ్ వర్క్ చేయాలి సో మా 19 మంది కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళాక మాకు అనిపించింది ఏంటంటే 1, 2, 3, 4 ఈ 4 సీజన్స్లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి మేము ఆ టైంలో పక్కన పెడితే 19 కంటెస్టెంట్స్ అది కూడా ఒకేసారి స్టార్ట్ అయ్యాం వైల్డ్ కార్డ్ లేదు ఏం లేదు ఈ 19 మందే ఫైట్ సో అప్పుడు నేను ఉన్నప్పుడు స్టార్టింగ్లో నాకు కొంచెం టైం పట్టింది మనసులను అర్థం చేసుకోవడానికి థర్డ్ వీక్ నుంచి ఐ థింక్ మీ అందరు చూసే ఉంటారు థర్డ్ వీక్ నుంచి స్టార్ట్ చేశారు ఇంకా నన్ను బయటికి తీసుకురావడానికి నేను ఎప్పుడైతే కూల్గా వెళ్ళానో ఆ కూల్గా ఉన్నప్పుడల్లా నన్ను చాలా అడ్వాంటేజ్ తీసుకున్నారు నా మీద ఇక 4th వీక్ నుంచి డైరా టాస్క్ తర్వాత నుంచి నేనేంటో వాళ్ళకి చూపించాను అండ్ ఇవాళ ప్రజలందరూ నాతో ఉన్నారని నాకు 100% ఇది ఉంది
ఏదైనా మచా కూల్ 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 అనుకుంటాం, బట్ మన్ని కొడతారు చూడండి, సక్కమని లేస్తాం. అక్కడి నుంచి ఎక్కడ ఉంటామో ఇక్కడ ఉంటాం అంతే. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దెమ్ బికాజ్ వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఇచ్చారు. సో నౌ ఐ వాంట్ టు గో విత్ యూ గైస్. మీరు ఏది అడిగితే దానికి ఐఎమ్ రెడీ టు ఆన్సర్. ఏదైనా అడగండి, ఎనీథింగ్, పర్సనల్ షో, వాట్ ఎవర్ యూ వాంట్ టు ఆస్క్, ప్లీజ్ ఆస్క్. నువ్వు ఉన్నావు కదా ఇక్కడే. వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్ ఈజ్ సి నథింగ్ ఈజ్ ప్లాన్ టు బి ఫ్రాంక్. ఏం ప్లాన్ చేయలేదు నేను, గో విత్ ద ఫ్లో. నాకు నా ఫండ్ అది. సో ఇవాళ నేను ఒక మూవీ చేశాను మీ అందరికీ నాకు తెలీదు, నేను చేసి వెళ్ళిపోయాను, సకల గునాభిరామ అని. సో ఆ మూవీ సాంగ్ సైకోపిల్ల ఆల్రెడీ రిలీజ్ అయింది. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ వాచ్డ్ ఇట్. నేను లోపల మిస్ అవుతుండే నా సాంగ్ని, నేను చేసేసి వెళ్ళిపోయాను. ఒక చిన్న న్యూస్ మీతో షేర్ చేసుకోవాలి. ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టం మీ అందరికీ తెలుసు. అది కూడా ఒక మంచి బడ్జెట్ మూవీ. చాలా బాగా కష్టపడ్డారు సంజీవ్ రెడ్డి అండ్ శ్రీకర్ రెడ్డి ప్రొడ్యూసర్స్ అండ్ అలాగే వెలుగొండ శ్రీనివాస్. ఆ మూవీ 27 డేస్లో వి ఫినిష్డ్ ఎ మూవీ అన్నమాట, వితౌట్ గ్యాప్. కరెక్ట్గా బిగ్ బాస్కి వెళ్ళి 5 రోజుల ముందు నా సినిమా నేను ఫినిష్ చేసుకొని వెళ్ళాను. ఇట్ వాజ్ అ ఛాలెంజ్ టు మీ. చాలా స్పీడ్గా డే నైట్. ఇవాళ క్రిష్ గారు ఒక సాంగ్ లాంచ్ చేశారు, నాకు కూడా సర్ప్రైజ్ అది. సో ప్లీజ్ అందరూ కూడా ఆ సాంగ్ని చూడండి. దాని పేరు కూడా నాకే ఏం పేరు రాదు, నీకు కూడా తెలియదు కదా, బికాజ్ ఐ డోంట్ నో టైటిల్ ఏం పెట్టారో కూడా తెలియదు. నేను సినిమా చేసి వెళ్ళిపోయాను, సాంగ్ టైట్ నాకంటే అర్థం చేసుకోండి. మార్నింగ్ నుంచి నేను నిన్న పడుకొని ఇందాక 2 డేస్ నుంచి స్లీప్ లేదని ఇందాకే లేచాను. బట్ ఒకసారి మీరే కుదిరితే సకల గునాభిరామ అనే సాంగ్ లాంచ్ అయింది, క్రిష్ గారు చేశారని విన్నాను నేను ఇంతకుముందే. సో ప్లీజ్ డూ వాచ్. అందులో సైకోపిల్లా సాంగ్ కూడా ఉంది అండ్ 3 సాంగ్స్ లాంచ్ అయ్యాయంట. నేను ఇంకా నమ్ముతారో లేదో, నా ఫోన్ ఇవ్వలేదండి ఇంకా నా ఫ్రెండ్స్. వాచ్ బలవంతంగా దొబ్బి తీసుకున్నా బికాజ్ లోపల టైం తెలీదు, ఏ పొరపాటు అని ఉంది సాంగ్ అది. సో ఒకసారి మీ అందరి ముందు నేను కెనాయి లాంచ్ అయింది అది, కెనాయి ఆక్స్ ఆక్స్ ఉందా? సో ఐ థింక్ సో అల్ మేక్ మైకే పెట్టినా లేదా డైరెక్ట్ పెట్టినా? మైక్ అయితే ఇంకా మీకు క్లియర్ ఉంటుంది కదా. ఐల్ డూ వన్ థింగ్, నేను మైకే పెట్టి దీనికే పెట్టానా, ఓకేనా? ఓకే ఎవ్రీవన్, యా పర్వాలేదు, దీనికే పెట్టేస్తాను వాల్యూమ్ ఫుల్. అరే డైరెక్ట్ ఉంటే ఇంకా బాగుండు. ఆక్స్ ఉందా? ఆక్స్ ఉందా? వన్ కెన్ ఐ టేక్ అస్ 1 మినిట్ ప్లీజ్? థ్యాంక్ యూ. ఐ నో యూ, ఐ లవ్ యూ టు ఆలియా, బట్ అక్కడ చెప్పలేకపోయాను బికాజ్ ఆలియా బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ వాజ్ ఆన్ టీవీ, నాకు తెలీదు ఎవరు వస్తున్నారు గెస్ట్ అని. నాగ్ సార్ మాకు చెప్పారు అంటే ఇవాళ లోపల మీకు అంటే తెలీదో తెలీదో మీకు ఒక సర్ప్రైజ్ ఉంది మీ అందరికీ. మీరు ఎవరైతే 5 కంటెస్టెంట్స్ ఉన్నారో మీకు ఒక సర్ప్రైజ్ అంటే మాకు వివర్ షాక్, ఏంటి ఏం జరుగుతుంది అని. సడన్గా ఆలియా భట్ని చూడంగానే నేను అస్సలు, అక్కడ ఒక ఉంటుంది మాకు ఒక స్టేజ్ టైప్, దాని మీద దూకి ఆలియా నడిచే అక్కడికి నాగ్ సార్కి అర్థమైంది ఓకే వీడు చాలా ఎక్సైటెడ్ ఉన్నాడని. బట్ పక్కనే రణ్వీర్ని చూసి అబ్బా ఇప్పుడు ఏం చేయి, ఐ లవ్ యూ చెప్పలేమే అని నేను కామ్గా సైలెంట్గా ఓకే 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 అనుకుంటూ కామ్గా ఉన్న టైంకి ఈ సన్నీ అంటే సనీ ఐ లవ్ యూ అనగానే ఐ వాజ్ గోన్. నాట్ ఫర్ బాలీవుడ్ ఐ అండర్స్టాండ్. కాకపోతే ఏంటంటే నాకైతే అంటే తెలుగు సినిమా ఎక్కడికైనా వెళ్ళిపోయిందని నా ఫీలింగ్. డబ్బింగ్ అయితే మొత్తం నాకు తెలిసి మన తెలుగు సినిమాలే ఎక్కువ హిందీలో డబ్బింగ్లో చూస్తారు, నేనే చూస్తాను చాలా వరకు. సో ఐ థింక్
డెఫినెట్గా మళ్ళీ ఏదో ఒక రోజు అక్కడ దాకా మనం ఎస్ దిస్ గా ఐ నో అన్న ఫీలింగ్ వస్తుంది. ఐ విల్ ట్రై నా ఎంత అవుతుందో నా వల్ల అంత బెస్ట్ ఇస్తాను. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ అది మాత్రం గుర్తుంటుంది సర్కస్లో నేను ఎందుకు చేయలేకపోయాను అని. సో రణవీర్ సింగ్ మూవీ. సో బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. మన తెలుగులో ఆల్రెడీ నేను మీకు పాట ఇంకొక 1 మినిట్లో వినిపిస్తాను. యూ జస్ట్ ఇమాజిన్ సాంగ్ ఎలా ఉంది అండ్ నా ఫర్దర్గా జర్నీ ఎలా ఉండబోతుంది అని. సో ఇట్స్ అ స్టార్టప్ నా మూవీ, ఫస్ట్ మూవీ, నా ఫస్ట్ మూవీ అనమాట. అది చాలా కష్టపడి 27 డేస్, నాకు తెలిసి ఇండస్ట్రీలో మీరు ఎవరిని అడిగినా కానీ వాడే ఛాలెంజ్ అంటారు. డే అండ్ నైట్ 3 కాల్ షీట్స్ కంటిన్యూస్గా చేశాను. సో ఈజ్ దేర్ ఎనీ క్వశ్చన్ అబౌట్ బిగ్ బాస్? ఐ ఎమ్ రెడీ టు ఆన్సర్. అంటే నేను హౌస్లో ఉన్నప్పుడు నాకు తెలీదు, మేబీ నో ఫర్ షూర్ నో. ఎందుకంటే నాకు తెలియకుండా ఏమి ప్లాన్ లేదు ఇంకా. సో వెబ్ సిరీస్ లేదు. ఐ హ్యావ్ అ మూవీ ప్లాన్, హర్రర్ కామెడీ కమింగ్ సూన్ వెరీ, అంటే ప్లాన్ అవుతుంది. సో చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీ కూడా. సో ముందైతే ఫస్ట్ మూవీని ఇంకా నేను డబ్ చేయలేదు, ఆ డబ్ చేసేసి ఆల్రెడీ తీసుకోవాలి అందుకే. హౌస్లో కదా, అవుట్ ఆఫ్ బిగ్ బాస్. నేను ఒక మాట చెప్పాలి మీ అందరికీ, బేసిక్గా నాకు సైన్యం నా ఫ్రెండ్సే. ఆ రోజు నేను బయటికి వచ్చిన తర్వాత నా పరిస్థితి, అంటే ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, నేను బయటికి వచ్చిన తర్వాత నేను ఏరియాలు సిటీలు పేర్లు చెప్పను కానీ వాళ్ళు ఎంత ఫేమస్ో నాకు తెలుసు. దే ఆర్ లైక్ ఒకరు కార్పొరేట్ దాంట్లో ఈజ్ లీడింగ్ అ పర్సన్, ఒకతను పొలిటికల్లీ స్ట్రాంగ్ పర్సన్, ఒకతను అంటే ఎవరి ఇండివిజువాలిటీలో వాళ్ళు చాలామంది. నన్ను ఇష్టపడే వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక సైన్యంలో వాళ్ళు నా ముందు, నా వెహికల్ ముందు నన్ను తీసుకెళ్తుంటే నేను పడ్డ ఆనందం మాటల్లో చెప్పలేను. ఇవాళ ఐ వాంట్ థ్యాంక్ రాకేష్, ఐ వాంట్ థ్యాంక్ షాలు, ఐ వాంట్ థ్యాంక్ సనీ, అండ్ ఐ వాంట్ థ్యాంక్ చాలామంది ఫ్రెండ్స్. నేను పేరు అసలు గుర్తుపట్టలేను ఏంటిది అన్న ఫీల్ వచ్చింది. నా సైన్యమే నా ఫ్రెండ్స్, నన్ను ఇష్టపడే వాళ్ళు. సో వాళ్ళందరూ కలిసి ఒకేసారి నాకు ఒక గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినప్పుడు ఆ ఫీలింగ్ మచా మాటలో చెప్పలేను, ఇట్స్ గూస్ పింపుల్స్ వచ్చినాయి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ, మంచి క్వశ్చన్. అంటే 4 సీజన్స్లో ఎవరికి ఆ ఛాలెంజ్ రాలేదేమో బేబీ, బికాజ్ పేరెంట్స్ వస్తారు ఖచ్చితంగా. బట్ నా ఛాలెంజ్ ఏంటంటే నేను ట్రైన్ టాస్క్లో అందరినీ ఫ్రీజ్ చేశారు. మమ్మీని మాత్రం సర్ప్రైజ్గా నేను షాక్ అయ్యా, అంటే అందరినీ ఫ్రీజ్లో ఉన్నాను. మేము కలవతి వెనుక నుంచి వచ్చినప్పుడు వాయిస్ వినపడింది నాకు, ఏదో డబ్బా తీసుకొస్తే ఏం డబ్బా, అంటే ఎవరికి స్వీట్స్ రాలే, నాకు స్వీట్స్ అంటే ఇష్టం. లోపల ఐ వాజ్ లైక్ ఆస్కింగ్ సార్ అర్జెంట్గా నాకు ఒక గులాబ్ జాము లేకపోతే ఏదైనా పెట్టండి సార్ అంటే నాకు లాస్ట్కి షుగర్ వేసి మానస్ గారు గులాబ్ జాము తిను. మా పరిస్థితి ఎలా ఉండదు అంటే నాకు ఎప్పుడు స్వీట్ తినాలనున్న కెమెరాలో చూపించారో లేదో, నేను ఒక్కడనే షుగర్ వేసుకొని ఓ మూలకెళ్ళి ఆ షుగర్ తిని ఒక్కటి పంపియండి సార్ అంటే లోపల మీకు చెప్పలేను మంచిగా ఎలా ఉంటుందంటే నీకు తినాలనిపించేది ఎన్ని ఉంటాయంటే అన్ని ఉంటాయి. గుడ్ల కోసం కొట్టుకుంటామండి నిజంగా, జెన్యూన్ ఇది. బికాజ్ కౌంట్ చేసి పంపిస్తారు గుడ్లు, పొర్రా పాట్న పగిలిందా నాది కాదంటారు అందరూ. అదేంటో మాకు అర్థం కాదు. నేనైతే మటుకు ఫుడ్ విషయంలో ఎప్పుడు కొట్లాడు చేయలేదు, నేను ఎంత పెడితే అంత తినేవాడిని. ఎందుకురా బాబు పంచాయతీ ఇక్కడ మటన్ గురించి గొడవ ఏందంటే అది బయటకు వచ్చాక తెలిసింది నాకు కూడా, 2 పీసులు ఎక్స్ట్రా పడి అని. నేనైతే లేను ఆ గొడవలో. గుడ్లు నిజంగానే ఎస్ ఎగ్స్ కోసం కొట్టుకుంటారు, ఎందుకంటే మార్నింగ్ శ్రీరామచంద్ర విశ్వ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంటుంది, వాళ్ళిద్దరికి ఏంటంటే ప్రోటీన్ కావాలి. నాకు కావాలి కానీ నేను చెప్పకుండా తినేవాళ్ళు, వాళ్ళు చెప్పి కొట్లాడేవాళ్ళు. నేను సైలెంట్గా వీళ్ళందరూ పడుకున్నప్పుడు గుడ్లు అందరూ పడుకున్న టైం చూసుకుంటా చిన్నగా వెళ్ళి పొద్దునకి ఎవరు చూస్తాడులే అనుకుంటా. సీసీ కెమెరా అక్కడక్కడ కెమెరాస్ ఉంటాయి కదా, దండం పెడితే చెప్పకమచ్చా అంటే ఆయన ఎట్లా చెప్తాడు ఆయన కూడా చెప్పలేడు. సో హ్యాపీగా నేను మాత్రం చిల్ అయ్యేవాడిని. ఎవరైనా దాచుకున్నారనుకోండి ఫ్రిడ్జ్లో, ఎవడు తీయడు మీరు వెళ్ళండి అనేవాడిని, నేనే వెళ్ళి తినేవాడిని అది. సో ఐస్ క్రీమ్ కూడా నేను అర్ధరాత్రి దొబ్బేసి తినేసేవాడిని, పొద్దున ఎవరో తిన్నారా ఓ తినే ఉంటారులే అనేవాడిని. సో ఐ వాజ్ ఎంజాయింగ్ మై కంప్లీట్ జర్నీ. అండ్ మమ్మీ అక్కడికి ట్రైన్ టాస్క్లో వచ్చినప్పుడు ఒక మాట చెప్పింది,
బేటా నువ్వు చిన్నప్పటి నుంచి నేను ఏం అడగలేదు, ఒక్క గిఫ్ట్ ప్లీజ్ కప్ తెచ్చిరా అంది. ఇంకా డిసైడ్ అయిపోయాను నేను. బట్ అది నాకు చాలా ఇంపార్టెంట్ మూమెంట్ అది. అండ్ నేను 100 డేస్ జర్నీ అప్పుడు కూడా బయటకు వచ్చినప్పుడు నాకు ఫస్ట్ కనిపించిన ఫోటో, ఐ వాజ్ సర్ప్రైజ్డ్. తర్వాత బయటకు వచ్చాక ఒక ఫోటోగ్రాఫర్ చెప్పారు, సార్ కరెక్ట్ టైంకి ఐ వాజ్ దేర్ అండ్ ఐ క్లిక్ ద పిక్చర్ అని. అది అది డైలీ చూసేవాడిని కళావతి టైం అని. అప్పుడు నా ఫ్రెండ్ వచ్చి ఒక మాట చెప్పాడు, అంటే హార్ట్కి తగిలింది ఏంది అంటే, కప్పు ముఖ్యం బిగలో అనగానే నాకు డిసైడ్ అయిపోయినా. వెనకాల క్యాష్ ప్రైజ్ ఒకవేళ నిజంగానే ముగ్గురం కాంప్రమైజ్ అయితే ఒక 50 లాక్స్ ఎన్నో ఆఫర్ పెడతారు కదా, నేను వాటికి వెళ్ళి చూడని కూడా చూడలే. అవస్ నాగ చైతన్యనే చూస్తుండే, బికాస్ ఈజ్ వెరీ కూల్, వెరీ కామ్, వెరీ అమ్మాయిలు ఎందుకు అలా పడిపో అంత ఇష్టపడతారో అక్కడ అర్థమైంది నాకు. ఈజ్ వెరీ హ్యాండ్సమ్ విషయంలో నెక్స్ట్ లెవెల్ అయినా. సో నేను ఆ బ్రోతోనే మాట్లాడుతుండే, ఫార్ములా 1 రేస్ ఏమైంది బ్రో, ఎవరు గెలిచారు అంటే లూయిస్ హామిల్టన్. నీదే అడుగుతున్నా, జెన్యున్గా చెప్తున్నా కదా. నేను అసలు ఆ డబ్బుల గురించే మాట్లాడలే, లాస్ట్కి ఒక మాట చెప్పాను, నేను దానికి వెళ్ళే చూడలేదు అని చెప్పేసా. అప్పుడు మై ఫ్రెండ్స్ వర్ సపోర్టింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనమాట. నాకు కాన్ఫిడెన్స్ వచ్చిండే లాస్ట్లో, అంటే టాప్ 5లో ఉన్నప్పుడు ఐ వాజ్ సో కాన్ఫిడెంట్. అండ్ మానస్ కూడా నాకు అదే చెప్పాడు, మచ్చా నువ్వు టాప్ 3లో అయితే ఉంటావురా, ఎందుకంటే నా హార్ట్కి చెప్తుంది అన్నాడు. నేను వాడిని టాప్ 3 కాదు, నా పక్కన ఉండరా నువ్వు లాస్ట్ వరకు, విన్నర్ నేనే, రన్నర్ను ఉండాలి. అంటే కాజల్కి ఒక డ్రీమ్ వచ్చింది, మాతో షేర్ చేసింది అనమాట. కాజల్ డ్రీమ్ వాజ్ షీ విల్ గో అరౌండ్ 6th కంటెస్టెంట్గా తను బయటకు వస్తుంది. వచ్చి ఏడ్చి చెప్తుంది నాకు ఏమైంది అంటే, అరే నాకు డ్రీమ్ వచ్చిందిరా, 6th నేను వెళ్ళిపోతున్నా, నువ్వు విన్నర్ వీడు రన్నర్ అంటే ఇద్దరం పక్కనే ఉన్నావు. వెళ్తూ వెళ్తూ కూడా అదే మాట చెప్పి వెళ్ళింది. సో కాజల్ నీ డ్రీమ్ నేను నిజం చేశా అన్న ఫీలింగ్లో ఉన్నాను, బికాజ్ షీ వాజ్ సో హ్యాపీ. ఐ థింక్ తను కూడా ఇప్పుడు రావాలి, నేను యాక్చువల్లీ తీసుకొద్దాం అనుకున్నా అందరికోసం, కాకపోతే మమ్మీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో. మీరు వెళ్ళారా, కలిసారా, ఏమంది అవిపో లోపల మా ఇద్దరికి అయ్యే మాటలు నా మాట అంటే హ్యూమిలేటింగ్ అని ఒక క్వశ్చన్ వచ్చింది మధ్యలో ఒకసారి. అవునా, థ్యాంక్ యూ. మరి వాళ్ళ సిస్టర్తో వెళ్ళి మాట్లాడాలి, ఫస్ట్ షణ్ముఖ్ ఫోటో పెట్టింది. అమ్మ అబద్ధం ఆడింది, డబ్బులు ఇచ్చింది నాకు చాలా చిన్నప్పుడు, తనకు తెలుసో తెలీదో. డబ్బులు తీసుకోలేదంటే నేను నేను ఎప్పుడైతే కరెక్ట్గా నేను ఫస్ట్ మహాలో స్టార్ట్ చేశాను, దాని ముందు వరకు అమ్మ నాకు డబ్బులు ఇచ్చింది. అంటే నేను బట్టలు కొనుక్కోవాలని అమ్మ దగ్గర తీసుకునేవాడిని. ఆ తర్వాత కొన్ని కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, రూమ్ రెంట్ కట్టుకోవాలి, నేను ఉండే రూమ్ కానీ అవన్నీ తను తను తిన్నా తిన్నకపోయినా నాకు పెట్టేది. ఆ విషయంలో నేను 100% చెప్తాను. అలాగే అన్నయ్యలు కూడా ఇచ్చేది. కాకపోతే వన్స్ నేను జర్నీ స్టార్ట్ చేశాను, నా ఫ్రెండ్ ఒక ప్రామిస్ చేశాడు, మీకు కూడా ఒక ఫ్రెండ్ ఉంటాడు ఇలాంటి ఫ్రెండ్, వాడు ఒక మాట అన్నాడు, నువ్వు లైఫ్లో ఒక్కసారి నీ సొంతంగా కష్టపడి ఒక్క 1 మంత్ పనిచేసి ఆ డబ్బుల్ని సంపాదించు, ఆ తర్వాత నీకు అతను అప్పటికి వాడు కూడా నాకు హెల్ప్ చేసేవాడు, ఒక్కసారి కష్టపడు అన్నప్పుడు నేను మహాకు వచ్చాను. అప్పుడే నాకు 3000 నాకు వచ్చింది. అప్పుడు ఆ 3000 నేను సంపాదించాక దాన్ని ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తుండే, అమ్మిచ్చింది ఎలా పడితే ఎలా ఖర్చు పెడుతుండే. ఫస్ట్ టైం నా కష్టంతో నేను సంపాదించిన డబ్బు ఏం చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి ఆలోచన స్టార్ట్ అయింది. ఫ్రమ్ దేర్ ఐ డిసైడెడ్ మమ్మీ దగ్గర 1 రూపాయి తీసుకోవద్దని. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ కొన్ని ఏళ్ళు బిఫోర్, సో ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. సో నేను కూడా చాలామందికి ఇచ్చే ఒక ఫ్రెండ్లీ అడ్వైజ్ ఏంటంటే, ఒక్కసారి మనం మనకుగా ఎంత కష్టం ఉన్నా మనం కష్టపడ్డ దాంతో సేవింగ్స్ అండ్ జర్నీ స్టార్ట్ చేస్తే లైఫ్లో ఎక్కడ అప్పు చేయాల్సిన అవసరం ఉండదు, మనకి మనం స్ట్రాంగ్ ఉంటామని నా ఫీలింగ్. స్కిప్ నో నో నో. ఇప్పట్లో నా స్వప్నలోక సుందరి బిగ్ బాస్ 100 డేస్ జర్నీ, స్వప్న సుందరి కమన్స్ 100 డేస్ అప్పుడు బిగ్ బాస్ నాకు సనీ బిగ్ బాస్ నీ స్వప్నలోక సుందరి త్వరలో మీ జీవితంలో రావాలని బిగ్ బాస్ కోరుకుంటున్నారు. రాలేదు ఇంకా. ఎవరు? ఆలియా భట్ ఓం ఫట్ ఆలియా భట్ లోపల. యాక్చువల్లీ చిన్న ఫనీ ఇన్సిడెంట్, ఇది ఏం లేదు. బేసిక్గా నేను ఒకరోజు ఫుల్ కోపంగా ఉన్నా, టాస్క్ అయిపోయింది, ఐ వాజ్ లైక్ వెరీ యాంగ్రీ. ఆ టైంలో సడన్గా వాడొచ్చి మానస్ నా పక్కన కూర్చొని సిరి వెళ్తుండే, సిరి జారే ఆలియా భట్ వెళ్తుందిరా అన్నాడు. అసలే కోపంగా ఉన్నా, అట్లా చూసిన ఆలియా భట్ ఎవరు ఆలియా భట్ అంటే ఓ సిరి పోతుంది, అరే ఆమె అమ్మ బాగుంటుంది బాగుంటుంది, ఆలియా భట్ మాత్రం అనకరా అన్న, ఇంకొకసారి ఆలియా భట్ అంటే బాగుంటుంది అంటే ఆలియా భట్ అని పిలిచిండు. ఆమె ఇట్లా తిరిగింది,
కోపం వచ్చాడు. సరే ఓకే చల్, ఇప్పుడు ఓకే నేనేం చేశా, మా డైలీ అదే మాట అనేవాడు ఆలియా భట్. ఆలియా భట్ నేను అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి కోపం వచ్చినప్పుడు అనేవాడు. ఒకరోజు వాడికి నేను పనిష్మెంట్ ఇచ్చా, పూజా హెగ్డే అని కాజల్ నన్న అయిపోయి. పూజా గారు ఎంత ఫీల్ అయ్యుంటారో నాకు తెలియదు, కానీ ఆ రోజు నుంచి వాడు నన్ను ఆలియా భట్ అంటూ మానేశాడు. కాజల్ ఫుల్ హ్యాపీ. అసలు ఆ రోజు మీ అందరికీ తెలుసా అంటే కాజల్ రెడీ అవుతుంది శ్రీదేవిలాగా. నేను ఆల్రెడీ హాయ్ జై బాలయ్య రెడీ అయిపోయి కూర్చున్నా. ఏంట్రా ఈమెకి ఏం టాస్క్ ఇచ్చారంటే పూలు పెట్టుకుంటుంది. రే 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 లోపల శ్రీదేవి గారు రెడీ అవుతుర్రా, జనాలు ఎలా తట్టుకుంటారో నాకు అర్థం కావట్లేరా, నా పరిస్థితి ఏంట్రా అని చెప్పి నవ్వుకుంటున్నా నేను అని ఇలా వెనక్కి తిరిగి అంతే శ్రీదేవి గారు వస్తారు, అమ్మరే నేను తట్టుకోలేనురా అన్న. బట్ షీ వాజ్ సో క్యూట్ ఆ రోజు, చాలా బాగుండే మానవ. ఆ టాస్క్ టాస్క్ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను నిజంగా. ఐ లవ్డ్ ఇట్. అమ్మ హమీదాదా అస్సలు ఇది. ఫస్ట్ ప్రియాంక గెటప్ వేసేసా నాకు ఇక్కడ, యాక్చువల్లీ హోల్ బూడిపోయింది ఇది. కాజల్ వాజ్ షాక్, నేను గుచ్చేసా. ఐ వాజ్ సో ఇంట్రెస్టెడ్ టు డూ దట్ క్యారెక్టర్ అనమాట. రోస్ట్ చేసి పడేద్దాం అనుకోని డిసైడ్ అయ్యా. ఈలోగా పాపం వాడు మానస్ అదే ఉండదేమో కంఫర్ట్ అని చెప్పి నేను ఇచ్చేసా. బట్ హమీదా దగ్గర కాంప్రమైజ్ కాలే. ఏ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. యా ప్లీజ్ ఓకే. అంటే నాకు నిజంగా నాగార్జున గారే సపోర్ట్ ఇస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకు అంటే రీజన్ ఐ విల్ టెల్ యూ. నువ్వు చేసిన తప్పు నీకు తెలిసిన రోజే నువ్వు దాన్ని కరెక్ట్ చేసుకోగలవు. ఆ రోజు ఆయన పొగిడి ఉంటే నేను అలానే ఉండేవాడిని, ఈరోజు ఈ ఫైనల్ స్టేజ్లో ఉండేవాడిని కాదేమో. సో నాగార్జున గారు నాకు చెప్పింది బ్లెస్సింగ్స్ అనుకుంటాను నేను. ఆ రోజు ఆయన అలా చెప్పకపోతే నేను నెక్స్ట్ డే ఆ జేబులో చెయ్యి ఇలా ఉండేది. సో నేను ఇంకెప్పుడు ఏలు వాడకూడదని డిసైడ్ అయ్యి ఆ రోజు కూడా నాకు గొడవ అయినప్పుడు ఐ వాజ్ కంట్రోలింగ్ మై సెల్ఫ్. చాలా విషయాల్లో ఆయన నాకు తిట్టారు అనేది కాదు, ఈ వాజ్ నాట్ బయాస్డ్, ఐ మీన్ ఆ విషయంలో 100% కాదు. బికాజ్ నాకు తెలుసు కదా లోపల మీకు కనిపించే ఎపిసోడ్ కంటే కూడా మేము లోపల చాలా ఫన్ ఉంటుంది, అవన్నీ ఎడిట్ అయ్యి మీ దగ్గరకు వస్తూ ఉంటాయి. నాగ్ సార్ వాజ్ ఆల్వేస్ ఫ్రెండ్లీ విత్ మీ, ఈజ్ వెరీ కూల్ వెరీ కామ్. తను ఎవరి గురించి కూడా ఒక పర్సన్ ఇతను గ్రేట్ ఇతను డౌన్ నో, అందరూ ఒకటే ఆయనకి. అండ్ యు ఆల్ నో దేర్ విల్ బి అ సూపర్ పవర్ హూ విల్ రన్ నాగ్ సార్. ఆయన ఓన్గా మాకు ఇచ్చే పంచులు అసలు, అంటే నాకు తెలిసి సీజన్, ఆయన ఒక మాట చెప్పారు మీ అందరికి చెప్పాలి, సీజన్ 3-4 సార్ ఫాలో అయిన ఒక స్ట్రెచ్ ఒకటి, 5 పర్ఫెక్ట్గా ఇచ్చి పడేసారు ఆయన, మస్తు ఫాలో అయ్యారు. అండ్ పర్సనలీ హీ లైక్ మీ సో మచ్, ఇది మీ అందరికి చెప్తున్నాను. ఫ్రెండ్షిప్ ఐ వాజ్ నాట్ రియల్ లైఫ్ది కంటే నేను బిగ్ బాస్ చెప్తా, నువ్వు నీకు పర్సనల్గా రియల్ లైఫ్ది చెప్తా. సో హౌస్లో మాత్రం ఒక నేను ఒక బాండ్ ఏర్పరచుకున్నాను ఇద్దరు ఫ్రెండ్స్తో. వాళ్ళిద్దరు రాజుల టాస్క్ అప్పుడు నాకు ఒక చిన్న కోరిక అడిగాను నేను, ఆ చైర్లో కూర్చోవాలి కెప్టెన్సీ నాకు వద్దు అని. ఆ క్షణం నాకు వాళ్ళు పాపం లాయల్గా ఉండే వాళ్ళ టీమ్కి, రవి టీమ్కి దేవర్ వెరీ లాయల్. నేను వెళ్ళి బయట కూడా చెప్పాను, బీయింగ్ లాయల్ ఫర్ అ గేమ్ అప్రిషియేట్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ద గేమ్ వీఆర్ ఫ్రెండ్స్ అన్నాను. బట్ దట్ గేమ్ మేడ్ దెమ్ కొంచెం మా డిస్టెన్స్ పెంచింది. ఐ వాజ్ సో డల్, నేను బాధపడ్డాను. ఈవెన్ ఐ వాజ్ లాయల్ టు ద అదర్ టీమ్ ఆల్సో. సో నేను చెప్తే వాళ్ళకి అర్థం కాదు, బట్ దట్ టైమ్ ఇట్ వాస్ హ్యాపెన్. ఆ టైంలో చాలా హర్ట్ అయ్యాను నేను స్మోక్ రూమ్లో. అంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఐ షుడెంట్ సే, బట్ ఐమ్ టెలింగ్ యూ, నేను లోపలికి వెళ్ళి స్మోక్ రూమ్లో ఎప్పుడు లేనిదే ఒక స్మోక్ ఫ్యాక్ కొట్టి ఇస్సిరి కొట్టి చల్ ఏంట్రా బాబు ఇది అని చాలా హర్ట్ అయితే కానీ నా పని చేయను. ఆ రోజు చాలా హర్ట్ అయ్యాను, ఐ వాజ్ సో ఎమోషనల్. బట్ ఓకే అంతే. Can you repeat the question? Macha, ok, nimisham. Sorry. Previous season lo, Big Boss season lo, itla contestants ni meer epadaina guilty feel ayyara, meer epadaina tappu chesinaara, ledante whatever, meeku chaala
అంటే ఇక్కడ బేసిక్ ఏంటంటే మీకు డైరెక్ట్గా అడక్కోకుండా బోర్డులు వేసేసారు మాకు. సో ఐ వాజ్ క్యారింగ్ ఎ గిల్టీ బోర్డ్ నేను పర్సనల్. యా అడిగారు అడిగారు మమ్మల్ని, మీకు రాలేదా? అది రాలేదా? మేము పేపర్స్లో రాసి కూడా ఇచ్చాము, చదివాము. మేబీ ఐ డోంట్ నో ద కంట. మధ్యలో ఏమైంది అంటే బేసిక్గా ఈ సీజన్కి ఒక ఇది ఏంటి అంటే, యూ సా ఆది గారిది ఎపిసోడ్ చూసారు ఎవరైనా వీకెండ్ వచ్చినప్పుడు? హీ సెడ్ అన్నమాట, ఎప్పుడైనా ఏ సీజన్లో అయినా మధ్యలో నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి, మా సీజన్లో మాత్రమే స్టార్టింగ్ నుంచి యుద్ధం మొదలైంది. బేటెన్ టాస్క్ అని ఒకటి వచ్చింది, ఐ వాజ్ లైక్ నేను మాటలో చెప్పలేను యుద్ధం అది. సో కొట్టుకున్నామండి నిజంగా, లోపల టాస్క్ అంటే ఇలా ఫైట్ చేస్తారని బిగ్ బాస్కే అర్థం కాలే. మధ్యలో ఆపేశారు గేమ్ని, గేమ్ ఆపేశారు, రక్తాలు వస్తున్నాయి ఒక్కొక్కరికి లోపల. నాకే షాక్, ఐ వాజ్ లైక్ నేను విశ్వ, విశ్వ వారియర్, నేను ఫైట్, ఒక పక్క నాకు శ్రీరామచంద్రకి ఫైట్. ఐ వాజ్ లైక్ నేను అందరినీ అసలు అటాక్ చేయాల్సి వస్తుంది నాకు, అంటే కొట్టడం అంటే గుద్దుకోవడం కాదు, లైక్ అన్ని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఎఫెక్ట్స్ అన్నీ వెళ్ళి టాప్ మన కొట్టేసి వాళ్ళ మీద ఉండే ట్యాప్ కొట్టు. వీ హ్యావ్ అ రూల్ అనమాట, ఇఫ్ ఐ డూ దిస్ యూ హ్యావ్ టు ట్యాప్ మీ, వదిలే వదిలే అని. అంత స్ట్రాంగ్ ప్లే ఆడాము. బిగ్ బాస్ వాజ్ షాక్, ఆపేశాడు గేమ్, మీకు టెలికాస్ట్ లేదనుకుంటుంది, స్టాప్ ద గేమ్ అన్నారు. కొట్టుకునేదాకా వెళ్ళిపోయింది, ఎక్కడ అంటే ఇంకొక సెకండ్ ఉంటే కొట్టుకుంటామేమో, మూమెంట్ వాజ్ దేర్ యాక్చువల్లీ. బట్ వీఆర్ రూల్ బుక్లో ఒకటి ఉంటుంది, రాగానే చెప్తారు, ఫిజికల్గా కానీ బూతులు కానీ వాడద్దు అని చాలా రూల్స్ ఉంటాయి, అందులో అందరి మైండ్లో అది ఉన్నాయి. సో వీఆర్ కోడ్ అంటే ఆ మూమెంట్ రాలేదు మీరు చెప్పింది, బట్ నాకు అది చాలా ఇష్టం. సో ఐఎమ్ షేరింగ్ హియర్, ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఐ విల్ టెల్ హియర్, నో ప్రాబ్లం. టైమ్ అప్. ఓకే సారీ, లాస్ట్ క్వశ్చన్. యా ప్లీజ్. గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఉన్నది ఉన్నట్టుకుంటేనే బెటర్ అండి, తప్ప రైటా, మీరు ఒప్పుకుంటే తప్పు, 100% యువర్ గ్రేట్. సో ఉన్నది ఉన్నట్టుగా ఉండేవాళ్ళే అక్కడ ఉండగలరు లాస్ట్ వరకు. జనాలు కూడా ఎవరిని ఇష్టపడతారంటే, ఎవరైతే ఒకవేళ తప్పు చేసినా, నేనంటే నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను, నేను అక్కడ నేను తీసుకున్న ప్రామిస్, ఎంత కష్టం వచ్చినా కానీ నేను ఎవరి కోసం కూడా బయాస్గా ఉండద్దు, ఐ హ్యావ్ టు బీ మై సెల్ఫ్ అండ్ ఐల్ బీ జెన్యున్ అని నేను ప్రామిస్ తీసుకున్నాను. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమందిని చూశాను, దే ఆర్ యాక్టింగ్ అన్న ఫీలింగ్ వచ్చింది, ఐ డోంట్ వాంట్ టేక్ దియర్ నేమ్స్, బట్ నాకు అనిపించినప్పుడు నేను చెప్పాను, మచ్చా యువర్ డూయింగ్ కరెక్ట్ అనిపించట్లే, ఉన్నది ఉన్నట్టు చెప్పు మచ్చా, ఏమవుతుంది అంటే వద్దు వాళ్ళు ఫీల్ అవుతుంది, ఉన్నది ఉన్నట్టు చెప్తేనే పర్ఫెక్ట్. అక్కడ ఉండాలి అంటే నువ్వు నువ్వులా ఉండాలి, ప్రజలకు వెళ్ళాలి. ఒకవేళ అలా ఉంటేనే నాకు తెలిసి నెక్స్ట్ సీజన్ 2 మంత్స్లో స్టార్ట్ అవుతుంది. సో ఫర్ దెమ్ ఇట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ ఐ థింక్. థ్యాంక్ యూ. ఐ వాంట్ టు సే సారీ టు దెమ్, బికాస్ ఎందుకు అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, లోపల ఏమైంది, మానస్ అండ్ వాళ్ళు అక్కడ ఉండే టైం అప్, అంటే వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. నేను చాలా బ్యాక్ స్టేజ్లో చాలా బాధపడ్డాను, వాళ్ళని పిలవడానికి పాసిబిలిటీస్ కొంచెం తక్కువ ఉండే. ఈవెన్ మానస్ విల్ వాడికి అది చెప్పారే బావా, మాకు వెరీ షార్ట్ నోట్ ఉండే, బయట పెద్ద గొడవ అవుతుంది, అప్పటికి చాలామంది చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుండే, ఆ టైంలో సార్ వాళ్ళు త్వరగా వైండప్ చేయాలి, లేదంటే నాకు ఇంకా చాలా మాట్లాడాలనుండే మానస్తో, నేను మమ్మీకి అది ఇవ్వాలని ఉండే, కాజల్తో నేను ఒక ప్రైజ్ మనీ ఇప్పివ్వాలని ఉండే, నా థాట్స్ అవన్నీ వాళ్ళకు కూడా చెప్పాను నేను బయటికి వెళ్ళాక టైం లేకుండే అని. సో నేను అందుకే ఇంకా నేనేం మాట్లాడలేకపోయి, సారీ అందరికీ ఫ్యాన్స్ ఎవరైతే, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, అందరికీ ఐఎమ్ రియలీ సారీ, నా ఇంటెన్షన్ అది కాదు, ఆ టైంలో మాకు ర్యాప్ చేయాలి, బయట ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. సాంగ్ డ్యాన్స్ వేసేది కాదు ఇది. సో ఐ వాంట్ టు మేక్ యూ లిజన్ దిస్ సాంగ్. యా ఓకే, నాకు తెలిసి ఆల్రెడీ క్రిష్ గారు ఈ సాంగ్ లాంచ్ చేశారు సకల గుణాభిరామాలో. ఓకే, ఆ సాంగ్ అది స్టార్టింగ్ అది. అండ్ అలాగే సైకో పిల్ల అని ఒక సాంగ్ వచ్చింది, మీరు విన్నారో లేదో, అమిత్ త్రివేది గారు పాడారు. నాకు సుశాంత్ సింగ్ రాజ్పూత్ అంటే చాలా 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 ఇష్టం, బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ సుశాంత్ సింగ్ రాజ్పూత్. సో ఆయన కేదార్నాథ్ మూవీస్ నేను డైలీ మార్నింగ్ లేవగానే నమో నమో సాంగ్తో నా డే స్టార్ట్ అయ్యింది. అండ్ నేను ఇప్పుడు విన్ అయ్యేదాకా ఒక మాట చెప్పొద్దు అని ప్రామిస్ తీసుకుంది ఏంటి అంటే, నేను గెలిచిన వెంటనే ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం జపాలి అని ఒక ప్లేస్ ఉంటుంది, ఐ వాంట్ టు గో దేర్. అండ్ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు కేదార్నాథ్. సో ఫెబ్లో స్టార్ట్ అవుతుంది కేదార్నాథ్ జర్నీ,
సో ఐ వాంట్ టు ఫీల్ సుశాంత్ మూవీ అంతా కూడా నా కళ్ళతో చూడాలని నా కోరిక. సో ఐఎమ్ గోయింగ్ టు కేదార్నాథ్ టెంపుల్ ఫ్రమ్ దేర్ ఐ డోంట్ నో వేర్ ఐ గో. సో సో దిస్ ఈజ్ వాట్ బీజే సానీ మచాస్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ లవ్ అండ్ యువర్ సపోర్ట్ అండ్ ఐ ఆర్ రెస్పెక్ట్ ఆల్ ద మీడియా పీపుల్. అండ్ నేను ఒక ప్రామిస్ ఇచ్చాను నా దోస్తులకి, ఎవరు నా మీద కామెంట్స్ ఇచ్చినా దయచేసి రెస్పాండ్ అవ్వకండి. మీరు మాత్రం ఇఫ్ యూ వాంట్ టు బి అ హీరో బి అ హీరో, డోంట్ మేక్ అదర్స్ జీరో టు బికమ్ అ హీరో. ఇట్స్ మై పాలసీ. సో నెవర్ ఎవర్ ఐల్ మేక్ అదర్స్ జీరో టు బికమ్ అ హీరో. ఐఎమ్ ఆల్వేస్ హీరో. సంబడి ఆస్క్ మీ ఇన్సైడ్ నువ్వు హీరోవా అని. ఇవాళ యావత్ తెలుగు ప్రజలు చెప్పారు వాళ్ళకి ఆన్సర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.